కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయినా ఈసారి బీజేపీని గద్దె దింపి కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందా అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పట్టం కట్టాయ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీకి భంగపాటు తప్పలేదు ఈసారి కర్ణాటకలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందని అంచనా వేశాయి ఎగ్జిట్ పోల్స్ ఒకటి రెండు మినహా అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ అనుకూలంగా వచ్చాయి ఇండియా టుడే ఛానల్ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు పట్టం కట్టాయి మెజార్టీ మార్క్ దాటి నూట ఇరవై రెండు స్థానాల నుంచి నూట నలభై స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుందని ఇండియా టుడే అంచనా వేసింది బీజేపీకి కేవలం అరవై రెండు నుంచి ఎనభై స్థానాలు మాత్రమే వస్తాయంటోంది జేడిఎస్కు ఇరవై నుంచి ఇరవై ఐదు సీట్లు దక్కొచ్చన్న టుడే ఇతరులు మూడు స్థానాల్లో గెలుస్తారంటోంది టుడే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది కాంగ్రెసే కర్ణాటక అసెంబ్లీ మొత్తం స్థానాలు రెండు వందల ఇరవై నాలుగు మ్యాజిక్ మార్క్ నూట పదమూడు సీట్లు మరో జాతీయ ఛానల్ రిపబ్లిక్ టీవీ ప్రకారం కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది జేడిఎస్ కింగ్ మేకర్ అని జోస్యం చెబుతోంది కాంగ్రెస్కు తొంభై నాలుగు నుంచి నూట ఎనిమిది స్థానాలు వస్తాయని బీజేపీకి ఎనభై ఐదు నుంచి వంద స్థానాలు దక్కుతాయని తెలిపింది ఇక జేడిఎస్కు ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు సీట్లు ఇతరులకు రెండు నుంచి ఆరు వస్తాయి రిపబ్లిక్ టీవీ ప్రకారం హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుంది పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్కు పట్టం కట్టాయి కాంగ్రెస్కు నూట ఏడు నుంచి నూట పంతొమ్మిది సీట్లు వస్తాయని తెలిపింది అలాగే అధికార బీజేపీకి డెబ్బై ఎనిమిది నుంచి తొంభై వరకు స్థానాలు రావచ్చని వెల్లడించింది ఇక జేడీఎస్కు ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు సీట్లు రావచ్చని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది మరో సంస్థ జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ వైపు మొగ్గు చూపింది స్వల్ప మెజార్టీతో బీజేపీనే మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని స్పష్టం చేసింది బీజేపీకి తొంభై నాలుగు నుంచి నూట పదిహేడు స్థానాల వరకు వస్తాయి కాంగ్రెస్కు తొంభై ఒకటి నుంచి నూట ఆరు సీట్లు ఇక జెడిఎస్కు పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు సీట్లు వస్తాయంటోంది జన్ కీ బాత్ ఇక జీ మ్యాట్రిక్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్కు నూట మూడు స్థానాల నుంచి నూట పద్దెనిమిది వరకు వస్తాయని చెప్పింది జీ మ్యాట్రిక్స్ ప్రకారం బీజేపీ డెబ్బై తొమ్మిది నుంచి తొంభై నాలుగు సీట్లలో గెలుపొందుతుంది అలాగే జేడిఎస్కు ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు సీట్లు వస్తాయి టైమ్స్ నౌ ప్రకారం కాంగ్రెస్దే విజయం కాంగ్రెస్కు నూట ఆరు నుంచి నూట ఇరవై సీట్లు వస్తాయి బీజేపీకి డెబ్బై ఎనిమిది నుంచి తొంభై రెండు సీట్లు ఇక కు ఇరవై నుంచి ఇరవై ఆరు స్థానాలు రావచ్చని టైమ్స్ నౌ చెబుతోంది ఇతరులు రెండు నుంచి నాలుగు సీట్లలో గెలుపొందుతారని అంటోంది టైమ్స్ నో లెక్కల ప్రకారం కాంగ్రెస్ స్వల్ప మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది కర్ణాటక ఎన్నికల్లో పీ మార్క్ సంస్థ బీజేపీకి ఎనభై ఐదు నుంచి వంద సీట్లు వస్తాయంటోంది కాంగ్రెస్కు తొంభై నాలుగు నుంచి నూట ఎనిమిది రావచ్చని అంచనా వేస్తోంది ఇక జేడీఎస్కు ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని అంచనా కన్నడ ఛానల్ సువర్ణ న్యూస్ ప్రకారం బీజేపీకి తొంభై నాలుగు నూట పదిహేడు మధ్య రావచ్చు కాంగ్రెస్కు తొంభై ఒకటి నుంచి నూట ఆరు సీట్లు దక్కొచ్చు జేడిఎస్కు మాత్రం పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు స్థానాలు వస్తాయంటోంది సువర్ణ న్యూస్ మరో హిందీ ఛానల్ ఏబిపి సీ ఓటర్తో నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో బీజేపీకి ఎనభై మూడు నుంచి తొంభై ఐదు సీట్ల మధ్య వస్తాయని వెల్లడించింది అలాగే కాంగ్రెస్కు వంద నుంచి నూట పన్నెండు స్థానాలు దక్కే అవకాశం ఉంది జేడిఎస్కు ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది సీట్లు వచ్చే అవకాశం ఉందని తేల్చింది ఇక మార్క్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి ఎనభై ఐదు నుంచి వంద స్థానాలు కాంగ్రెస్కు తొంభై నాలుగు నుంచి నూట ఎనిమిది జేడీఎస్కు ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు సీట్లు వస్తాయి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సరళిని బట్టి చూస్తే కర్ణాటకలో వార్ వన్ సైడ్ అనే అర్థమవుతుంది కాంగ్రెస్కే అధిక స్థానాలు వస్తాయని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి అయితే కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటుతుందా లేదా అనేది అసలు ఫలితాలు వస్తే గానీ తేలేలా లేదు ఇప్పుడున్న మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ను మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరలో ఆపేశాయి ఒకటి రెండు ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్కు మ్యాజిక్ ఫిగర్ కంటే స్వల్ప ఆధిక్యత కనిపించింది ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన నూట పదమూడు సీట్లు వచ్చే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి దీంతో కన్నడ నాట మళ్లీ హంగ్ తప్పకపోవచ్చనే పరిస్థితి కనిపిస్తోంది జెడిఎస్ మరోసారి కింగ్ మేకర్ అవుతుందని మరికొన్ని అంచనా వేస్తున్నాయి మొత్తం మీద ప్రధాని మోడీ సహా బీజేపీ నేతలంతా శాయశక్తులా ప్రయత్నించినా కాంగ్రెస్ బలాన్ని తగ్గించలేకపోయారని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి అర్థం చేసుకోవచ్చు నలభై శాతం సర్కార్ జైబజరంగళి నినాదాల మధ్య జరిగిన ఎన్నికల పోరులో కర్ణాటక జనం ఎటు మొగ్గారన్న అసలు ఫలితం శనివారం తేలుతుంది అయితే బుధవారం జరిగిన ఎగ్జిట్ పోల్స్ బట్టి చూస్తే కర్ణాటక ఓటరు జాతీయ రాజకీయాలను అసెంబ్లీ ఎన్నికల్ని వేరువేరుగా చూశాడని స్పష్టంగా చెప్పొచ్చు బీజేపీ చెప్పిన డబుల్ ఇంజిన్ ఫార్ములాని కర్ణాటక ఓటర్ పట్టించుకోలేదనిపిస్తోంది మోడీ ఢిల్లీలో సిద్ధరామయ్య రాష్ట్రంలో ఉండాలని సగటు కర్ణాటక ఓటర్ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది శనివారం జరిగే కౌంటింగ్లో అసలు విజేత ఎవరో తేలిపోతుంది